శృంగారంలో భావప్రాప్తి కలగడం అన్నది ఆడామగ ఇద్దరికి అత్యంత ముఖ్యం. భావప్రాప్తితోనే శృంగార జీవితంపై ఆసక్తి కలిగి భార్యాభర్తల బంధాలు బలపడతాయి. పురుషులకు భావప్రాప్తి తొందరగా ఈజీగానే కలుగుతుంది, కాని ఆడవారికి భావప్రాప్తి కలగాలంటే తన పార్ట్నర్తో సన్నిహిత సాహచర్యం, దగ్గరితనం, అలాగే మంచి అనుకూల గది వాతావరణం ఉండాలి. శృంగార సమయంలో స్త్రీ జననాంగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు యోని కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. యోని కండరాలు జారుడు స్వభావం కలిగిన ద్రవాలను స్రవించడం వలన తడిగా మారుతుంది. యోని దాని పరిసర భాగాలు కాస్త కలర్ మారడం గమనించవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే క్లిటోరిస్ కాస్త ఉబ్బి ఉండడం చూడవచ్చు. ఇంటర్కోర్స్ సమయంలో బయటివైపు యోని కండరాలు వెడల్పై తమకు తాము సౌకర్యవంతంగా మారతాయి. యూట్రస్, సెర్విక్స్ కొంచెం వెనక్కి లాగబడి పెల్విస్ దగ్గరగా చేర్చబడతాయి. ఇందువల్లనే అప్పటి వరకు చిన్నగా ఉన్న వెజీనా పెద్దగా మారుతుంది. గుండె వేగం, శ్వాస, శరీర టెంపరేచర్ పెరుగుతాయి. చెమట పట్టడం కూడా సాధారణ లక్షణం. ఆ క్షణంలో స్కిన్ మెరుస్తూ తయారవుతుంది. ఛాతి భాగం కాస్త ఉబ్బినట్లు తయారవుతుంది. నిపుల్స్ గట్టిగా మారతాయి. కొంతమంది స్త్రీలలో అయితే ముఖం, మెడ ఛాతి భాగాలు రంగు మారతాయి. అంగప్రవేశం సమయంలో క్లిటోరిస్ పాత్ర చాలా ప్రముఖమైంది. ఇది స్త్రీని భావప్రాప్తికి చేరడానికి ప్రేరేపిస్తుంది. నిజానికి అంగప్రవేశం జరపకుండానే జస్ట్ క్లిటోరిస్ ను ప్రేరేపించడం వల్ల కూడా స్త్రీకి భావప్రాప్తి కలిగి సుఖభావన కలుగుతుంది. ఈ క్లిటోరిస్ ను చేతితో కాని, నోటితో కాని, లేదంటే పురుషాంగంతో కాని ప్రేరేపించవచ్చు. వెజీనాలో అంగప్రవేశం జరిగినప్పుడు యోని కండరాలు పురుషాంగాన్ని పట్టుకుని ఒరిపిడి కలిగిస్తాయి. ఇక్కడే క్లిటోరిస్ కూడా ప్రేరేపితమయ్యి స్త్రీకి సుఖప్రాప్తి కలుగుతుంది. శృంగార ప్రేరణలో ఉన్నత భావనే భావప్రాప్తి లేదా సుఖం. యోని క్రింది భాగం, యోని గోడలు లేదా కండరాలు, యూట్రస్, యురేత్ర, ఇంకా యానస్ మరియు యానస్ చుట్టూ ఉన్న ప్రాంతంలోని కండరాలన్నీ సంకోచించుకుపోతాయి. ఈ సంకోచాలు కొద్ది సెకండ్స్ మాత్రమే ఉంటాయి. మొదటి క్షణాల్లో జరిగే ఈ సంకోచాలు చాలా హాయినిస్తాయి. తరువాత జరిగే శృంగార ప్రక్రియ కొద్ది నిమిషాల వరకు స్త్రీ భావప్రాప్తికి కారణమవుతాయి. సాధారణంగా ఓ సగటు స్త్రీ ఇలాంటి సంకోచాలు 10 నుండి 15 వరకు పొందగలదు. ఇది కొన్ని సెకండ్స్ నుండి 1 నిమిషం వరకు ఉంటాయి. శృంగారపు చివరి దశలో స్త్రీకి చెమట రావడం సహజం. రోమాలు నిక్కబడుచుకోవడం, కాళ్ళు చేతుల కండరాల్లో సంకోచాలు కలగడం సాధారణంగా జరుగుతాయి. కొంతమంది స్త్రీలు ఏవో కొన్ని సౌండ్స్ కూడా ఆ క్షణాల్లో చేస్తారు. ఆ శబ్దాలు ఆమె సుఖాన్ని ఫీల్ అవుతుందనడానికి సంకేతాలు. ఒక్కసారి సుఖం అనిపించాక భావప్రాప్తి కలిగిన తరువాత కండరాలు శరీర భాగాలతో సహా యోని కూడా రిలాక్స్ అయిపోతుంది. భావప్రాప్తి లేదా ఆర్గాజం అనేది చాలా వ్యక్తిగత అనుభూతి. కొంతమంది స్త్రీలు ఆర్గాజం తర్వాత ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది తమ పార్ట్నర్తో మాట్లాడడానికి ఇష్టపడతారు. కొంతమంది అయితే ఒకసారి ఆర్గాజం కలిగాక మళ్లీ రెండోసారి ఆర్గాజం కోసం ఎదురుచూస్తారు. దీన్నే మల్టిపుల్ ఆర్గాజమ్స్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.